సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణలో ప్రటెం స్పీకర్ బి భూపాల్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గూడెమ్మైపాల్ రెడ్డి ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బాంబే కాలనీ వాసులకు 453 పట్టా సర్టిఫికెట్లను రిలీజ్ చేయించి అందులో నుండి 25 మందికి పంపిణీ చేశారు. పోవే నిబంధనలకు అనుగుణంగా వారికి కూడా ఒక తేదీని నిర్ణయించుకుని పట్టాలు పంపిణీ చేస్తామని వారు తెలిపారు. 111వ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, ఎంఆర్ఓ శివకుమార్, ఆర్డీఓ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్టేజ్ పైకి అవాణించాల్సిగా మనం చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. తర్వాత చంద్రకళ, తర్వాత సప్న గౌడం. ఈరోజు మనందరం కూడా మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నాము. కొంచెం లేట్ అయినా కూడా ఈ ప్రోగ్రామ్ అవుతున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందుకు ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండ్రు, మనం చాలా ఇయర్స్ నుండి కూడా మీరు ఈ పట్టాల కోసం వెయిట్ చేయడం జరిగింది. ఇంకా మెయిన్గా ఏంటంటే మొన్న జరిగిన ఎలక్షన్స్లో మేము ఇచ్చిన హామీలలో ఇది మెయిన్ ఒకటి, మీకు పట్టాలు కంపల్సరీగా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. దాని తగ్గట్టు ఈరోజు మనకి మన తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి సపోర్ట్తోని, హరీష్ అన్నా సపోర్ట్తోని, మెయిన్గా చెప్పాలంటే ఈరోజు హరీష్ అన్నా మీ చేతుల మీదుగా ఈ పట్టాల కార్యక్రమం జరిగి ఉంటే ఇంకా చాలా బాగుండేది అసలు. కానీ అనుకోకుండా అది పాసిబుల్ కాలేదు. ఏదేమైనా ఈ ప్రోగ్రామ్ ఈరోజు జరుగుతున్నందుకు నిజంగా చాలా మంచిగా ఉంటుంది. నేను ఫస్ట్ టర్మ్ ఎలక్షన్స్ అప్పుడు తిరిగినప్పుడు కూడా మీ అందరు నాకు అదే చెప్పడం జరిగింది. మీ ఎక్కువ హై టెన్షన్ బయాస్తోని ప్రాబ్లం ఉంటే మేము ఎలక్షన్స్లో విన్ కాగానే ఫస్ట్ మేము మీకు అవి తీపించడం జరిగింది. మా మామయ్య గారు సర్పంచ్గా ఉన్నప్పుడు 10 ఇయర్స్లో మీకు వాటర్ కనెక్షన్స్ ఇప్పించడం కానివ్వండి, డ్రైనేజ్ లైన్స్ ఇప్పించడం, అవన్నీ కూడా చేయడం జరిగింది. సో ఇదే విధంగా మేము కూడా వచ్చినప్పటి నుండి మన మెయిన్ రోడ్లో అన్ని పోల్స్ అడ్డం ఉంటే కూడా తీపియడం కానివ్వండి, ఇంకా రోడ్స్ శాంక్షన్ అయిన అవన్నీ కూడా వేపిస్తామని మీకు మాట ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎలక్షన్స్లో ఇచ్చిన హామీలు మనకు మన తెలంగాణ గవర్నమెంట్ మన హరీష్ అన్న గారి సపోర్ట్తోని, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి గారు, ఇంకా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సపోర్ట్తోనే ఇదంతా కూడా పాసిబుల్ అయిందని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సుమారు 30-35 సంవత్సరాల నుంచి క్రిసెట్ ముంబై కాలనీకి ఆనుకున్న కాలనీ అది ఇల్లు కట్టుకొని సర్టిఫికెట్ లేక భయభ్రాంతులతో ఎప్పటికీ ఎవరో ఏం చేస్తారో అన్న భయంతో ఉన్న దానికి రాష్ట్ర మంత్రివర్యులు ఎమ్మెల్సీ భూపాలన్న గారు అందరి ప్రోత్సాహంతో ఈరోజు 453 సర్టిఫికెట్లు రెడీ అయ్యి కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు 25 మందికి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇది సుమారు 10 ఎకరాల పైన ల్యాండు, అలా 4 కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, అలాగే టెంపుల్స్ ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, అన్ని కులాలకు అన్ని మతాలకు గౌరవించే విధంగా ఆ కాలనీ ఉన్నది. అది పూర్తిగా వారికి ఉన్న స్థలాలు, కబ్జాలో ఉన్న స్థలాలకు పూర్తిగా అధికారాన్ని ఇస్తూ సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ప్రింట్ మీడియా మీ అందరికీ తెలుసు, ఆ రోజులలో మీరు వేసుకున్నప్పుడు 35 సంవత్సరాల కింద వేసుకున్నప్పుడు కష్టపడి ఆ రోజు ఎట్లయితే ఇంటి నెంబర్లు ఇప్పించడమో, మొన్న ఎన్నికలకు వాయిదా ప్రకారం హరీష్ రావు గారు ప్రయాణ కలెక్టర్ గారితో మాట్లాడి మేము మాట ఇచ్చున్నాం, గత 30 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ ఏరియాని కోసి వాళ్ళ వాళ్ళ ఎవరికి సర్టిఫికెట్ వాళ్ళకి ఇచ్చినట్టుంటే సాధ్యమనేంత వరకు మళ్ళీ ప్రభుత్వంతో ఎక్కడ స్థలాలుంటే అక్కడ ఇండియాలనేది అభిప్రాయం ప్రభుత్వానికి ఉందో తద్వారా వాటిని కూడా నిర్మించాలని మరి ప్రభుత్వం దృష్టిలో ఉంది, హరీష్ రావు దృష్టిలో ఉంది అనే మాట మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి పేదవానికి ఈరోజు నిజంగా చెప్పాలంటే 11.5 ఎకరాల ఏరియా మీకు
స్వంతమైతున్నప్పుడు ఎంతో సంతోషపడాలి కానీ 500 452 మందికి ఇచ్చుంటే అదొక కార్యక్రమం ఉండేది కానీ కోవిడ్ వల్ల ఇవ్వలేకపోతున్నారు 15 20 రోజుల తర్వాత ఇదంతా జరుగుతుంది కుదుటపడిన తర్వాత హరీశో గారు చెప్పిన నేనే వచ్చి ఇవ్వడం జరుగుతుంది మైపాల్ రెడ్డి గారు కూడా తప్పకుండా ఆశీర్వదించారు ఇంకోటి నేను పొద్దుగల అడిషనల్ కలెక్టర్ గారు చెప్పాను ఈ ప్రశ్నలు చాలా రోజుల నుంచి ఉన్నారండి నాకు తెలిసి 20-30 నుంచి వాళ్ళు పనిచేస్తారు రిపేటర్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఉన్నారు పెద్దగా ఉండదు 10 మంది ఏది ఉంటారు వాళ్ళకు కూడా ఇక్కడ చాలా ఏర్పాటు చేయండి ఇక్కడ కాకపోతే పక్క ఉండను వాళ్ళు కూడా ప్రపోజల్ తీసుకొస్తారు దాన్ని చేసినట్టుంటే బాగుంటుంది పాపం ఈ ప్రాంతానికి సేవ చేస్తున్న వాళ్ళు వాళ్ళు మంచి చెప్పినా చెడ్డ చెప్పినా ఏదైనా చెప్పాల్సిన బాధ్యత ప్రెస్ వాళ్ళ మీద ఉంది కనుక వాళ్ళు కూడా పెద్దగా అడగడం లేదు వీళ్ళ లేఖన చిన్న మాకు కూడా ఆసరా కల్పించమని చెప్తున్నారు కనుక ఆ కార్యక్రమం కూడా మీరు చేపట్టి మీరు రిప్రజెంటేషన్ పొద్దుగా కలెక్టర్ అన్నాడు కదా అడిషనల్ కలెక్టర్ మీరు ఇవ్వండి దాని ప్రయత్నం కూడా సాగుతుందనే మాట మీకు తెలియజేస్తాం ఇప్పుడు మాత్రం ఒక 25 మందికి ఇవ్వడం జరుగుతుంది తద్వారా మళ్ళా తర్వాత మిగిలినవి ఏవైతే 433 మిగిలిపోతాయో తప్పకుండా మరి మైపాల్ రెడ్డి గారు చొరవ తీసుకొని మంత్రి గారిని తీసుకొచ్చి ఆ కార్యక్రమం దిగ్విజయం చేస్తారనే మాట తెలియజేస్తూ మరి సింధు మీ అందరికీ కూడా ఆమె ఎన్నికల్లో మీ దగ్గరికి వచ్చి ఓటు అడిగినప్పుడు ఈ పని చేసి పెడతామని చెప్పినారు చేసిన పనులన్నీ కూడా చెప్పడం జరిగింది ఇంకొకటి అది కూడా మీకు సర్టిఫికెట్ ఇచ్చిరనుకుంట ఏమేమి చేసిపోయినప్పుడు అది ఆదరణ లెటర్ ఇచ్చినాము అదే మన ఇంటి కాడనే ఇచ్చినట్టు ఐడియా అది మీ అందులో ఎవరో ఒకరు వాళ్ళని రిప్రజెంట్ చేసి ఆ కాగితాలు తీసుకుపోయి కలెక్టర్ ముందు పెట్టినట్టుంటే మీకు ఆ డెబ్యూట్ బెడ్రూమ్ నాకు మరి ఎమ్మెల్యే గారు కూడా తప్పకుండా చేస్తారనే మాట మీకు తెలియజేస్తూ ఎవరు కూడా భయపడకూడదు పేదవారికి సాయం చేయాలనేది ప్రభుత్వం ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన ఇంటి లేని వాళ్ళకి ఇల్లుండాలి భోజనం లేని వారికి భోజనం కావాలి పెళ్లి చేసి పిల్లలకు పెళ్లిళ్ళు కావాలనే కోరికతో ఉన్న ఈ ముఖ్యమంత్రిని మీరందరూ కూడా ఆశీర్వదించారు తెలంగాణ మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయని మాట మీకు తెలియజేస్తూ మీ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్